ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనకు వెళితే గొడవలు జరిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయిన నేపథ్యంలో వందలాది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం పొంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటరీ పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతుందని ఆరోపించారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని అన్నారు. పొంగనూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న చిన్న లీడర్లు, వీళ్ళందరిపైన, ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తా ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇళ్ళు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు, చిన్న ఇళ్ళు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా, వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో కానీ, కోడూరు నియోజకవర్గంలో కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను